పిల్లాడు అడిగాడు, ఏదో ఒకటి చేస్తాలే నాన్న, నువ్వైతే వెళ్ళి బాగా చదువు అని చెప్పి నేను చెప్పాను అని చెప్పి. ఆ తర్వాత ఆ పిల్లాడు కాలేజీకి వెళ్ళి తన చదువుల కోసం తన తండ్రి అప్పుల పాలు అవ్వడం చూడలేక కొవ్వొత్తిలా తను తన తండ్రి తన కుటుంబం కరిగిపోవడం తట్టుకోలేక ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్య చేసుకున్న ఆ పిల్లాడి ఫోటోను ఆ తండ్రి ఇంటి ముందర ఆ ఫ్లెక్సీలో కట్టి ఎంత బాధపడుతూ ఏడుస్తూ నాకు ఈ విషయాలు చెప్పాడు అని అంటే, నిజంగా పేదవాడు అన్నవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే రెండే రెండు కారణాలు. ఒకటి చదువు, రెండోది అనుకోకుండా ఆ పేదవాడికి ఏదైనా అనారోగ్యం ఏదైనా వస్తే. ఈ రెండు కారణాల వల్ల పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆ రోజు నిజంగా నా మనసును చాలా కలత చెందింది. ఈరోజైతే ఆ రోజు నేను అనుకున్న నా కార్యక్రమాన్ని ఈరోజు దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఈరోజు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి వసతి దీవెన అనే పేరుతో కనీసం పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులు భారం కూడా తల్లిదండ్రుల మీద కూడా పడకుండా ఈరోజు వసతి దీవెన విద్యా దీవెన అని చెప్పి రెండు పథకాలు తీసుకురావడం. వసతి దీవెన అన్నది ఆల్రెడీ మొన్న జనవరిలోనే స్టార్ట్ చేయడం, విద్యా దీవెన అన్న పథకం ఈరోజు స్టార్ట్ చేయడమే కాకుండా గొప్పగా దీని కార్యక్రమాన్ని అడుగులు ముందుకు వేయించడం, నిజంగా దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేయగలగడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉందని చెప్తాను. ఈ కార్యక్రమంలో ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఈ కార్యక్రమం గురించి నాలుగు మాటలు మీతో నేను పంచుకుంటా ఉన్నాను. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది ఒక చదువులు అన్నది నేను వేరే చెప్పాల్సిన పని లేదు. కుటుంబం నుంచి ఒక్క పిల్లాడన్నా కూడా గొప్పగా చదివించగలిగితే, ఒక పిల్లాడన్నా ఇంజనీరింగో డాక్టరో లేదా కలెక్టర్ వంటి ఏ పెద్ద చదువులు చదవగలిగినా కూడా ఆ పిల్లాడు మంచి జీతాలు వస్తాయి. ఆ పిల్లాడు బాగా చదివినందువల్ల కాస్తో కూస్తో ఇంటికి కూడా డబ్బులు పంపించగలుగుతాడు. మన బ్రతుకులందరికీ అన్నీ కూడా మారుతాయి అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరమూ లేదు. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ దిశగానే అడుగులు వేస్తూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా టోటల్గా మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా ఉన్న పూర్తి బకాయిలన్నీ కూడా ఒక్క రూపాయి పెండింగ్ పెట్టుకోకుండా ఇవ్వగలిగినాము అని అంటే ఇది రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు జరగని అంశం. 2018-19 సంవత్సరానికి అంటే గత ప్రభుత్వం ఫీజుల రీఇంబర్స్మెంట్ కోసం పెట్టిన బకాయిలు దాదాపుగా 1880 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వం బకాయిలను కూడా మనం ఫీజులు కడుతూ కట్టడమే కాకుండా ఈ సంవత్సరం 2019-20 సంవత్సరం అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఫీజులు ఈ నాలుగు త్రైమాసికాలకు అంటే నాలుగు క్వార్టర్స్కు సంబంధించిన ఫీజులు మొత్తం మార్చి 31 తారీఖు దాకా కూడా పూర్తిగా మొత్తం 4,200 కోట్ల రూపాయల పైచిలుకు దీనికో ఈ పథకం కోసం ఖర్చు చేస్తూ ఒక్క రూపాయి బకాయి లేకుండా పూర్తిగా కట్టగలిగాము అని చెప్పి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడు జరగని విధంగా కూడా చేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఈ కార్యక్రమం ఒక అడుగు ముందుకు కూడా తీసుకొని పోతా ఉన్నాం. ఈ కార్యక్రమం పూర్తిగా ఫీజులు కాలేజీ యాజమాన్యాలకు ఒక రూపాయి కూడా బకాయి లేకుండా పూర్తిగా చెల్లించాం కాబట్టి ఈ పథకము ఇంకా ఒక్క అడుగు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈ పథకంలో భాగంగా నెక్స్ట్ అడ్మిషన్స్ అంటే జూన్లో ఇప్పుడు కాలేజీలు మళ్ళీ తెరుస్తారు, అప్పుడు మళ్ళీ కొత్తగా అడ్మిషన్లు చేరే వాళ్ళు చేరుతారు, పిల్లలు ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు మళ్ళీ కాలేజీలకు పోవడం మొదలు పెడతారు, మళ్ళీ కొత్తగా 2020-21 సంవత్సరం
మొదలవుతుంది. ఈ 2021 సంవత్సరం ఏదైతే మొదలవుతుందో ఆ మొదలయ్యే ఆ సంవత్సరానికి సంబంధించి టోటల్గా ప్రతి త్రైమాసికం అంటే జూన్ ది ఫీజులు ఫస్ట్ త్రైమాసికం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్లో త్రైమాసికం అవుతుంది.